బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా చాలా మంది ఎంత డైట్ ఫాలో అయినా, రకరకాల ఎక్సర్సైజ్ చేసినా గానీ అసలు వెయిట్ లాస్ అవ్వట్లేరు. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటారు? అయితే రెమెడీస్ ఏదన్నా ఉంటే మాకు చూపించండి ఆయుర్వేదంలో. మామూలుగా చాలా మంది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉండటం వల్ల వెయిట్ లాస్ కారండి, అంటే వెయిట్ తగ్గరు. చాలా మంది ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో కూడా ఉంటారు చాలా మంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే చాలా మంది ఎక్సెస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అండి, అంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు. ఉన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాక వాళ్ళకి ఏంటంటే గ్యాస్ ఫీల్ అయిపోయి కూడా వెయిట్ పెరుగుతారండి. చాలా మంది పొట్ట పెరగడం అన్నీ జరుగుతుంది. దాని అదొకటి మెయిన్ కారణం. ఒకవేళ ఫ్యాటీ లివర్ లేకుండా ఉండటం అయితే మట్టుకి ఈ రెమెడీ పనిచేస్తుంది అండి. ఫ్యాటీ లివర్ ఉంటే మట్టుకు ఆ ఫ్యాటీ లివర్ మెడిసిన్స్ వాడుకుంటూ ఈ మెడిసిన్స్ ఇది ఈ ప్రిపరేషన్ వాడితే వెయిట్ లాస్ అవుతుంది. మనం అది ఎలా గుర్తించాలి అంటారు? అంటే మామూలుగా మనకి ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఫ్యాటీ లివర్ టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళు చెప్తారండి. అది చేసిన దాన్ని బట్టి అప్పుడు లివర్ ఫంక్షన్ ప్రిన్సిపల్ మారటానికి వాడుకుంటూ ఈ వెయిట్ లాస్కి ఇది వాడుకోవాలండి. ఇది వెయిట్ లాస్కి ఇది వాడటం వల్ల ఎవరికి ఏంటంటే చాలా మందికి వెయిట్ పెరుగుతున్నప్పుడు డయాబెటిక్ ట్రేస్ అవుట్ అవుతుంది చాలా మంది. అది డయాబెటిక్ ట్రేస్ అవుట్ అవ్వకుండా ఇది ఎలిమినేట్ చేస్తుంది అండి. దాంట్లో అంటే బాడీలో ఉన్న ఫ్యాట్స్ ని బర్న్ చేసి మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. సో ఈరోజు చూపించే చిట్కా ఏంటంటారు? చిట్కా ఏదండి, ఇది ఎప్పుడు ఓల్డ్ గా ట్రెడిషనల్ గా ఉన్న రెమెడీ అనమాట అండి. ఇది కామన్ గా ఏంటంటే పొద్దున్న టిఫిన్ ఎర్లీగా చేయాలంటే మనం లెగిసిన ఎప్పుడైతే ఎప్పుడు 7 గంటలు లెగిస్తాం, 6 గంటలు లెగిస్తాం, ఆ లెగిసిన 2 అవర్స్ తర్వాత కంపల్సరీ ఏదో ఒకటి ఫుడ్ తీసుకోవాలండి, అంటే బ్రేక్ఫాస్ట్ అంటారు. తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి భోజనం చేయాలి. సాయంత్రం ఎర్లీగా తింటే ఈ రెమెడీ పనిచేస్తుందండి. ఒకవేళ కొంతమంది 9 గంటలకి భోజనం చేశారనుకోండి, ఈ రెమెడీ గంట తర్వాతే ఈ డికాషన్ తీసుకోవాలండి. సో ఎలా చేసుకోవాలి అంటారు? ఇది చేసుకునే విధానం అయితే వచ్చేసి మెంతులు అండి, ఇవి మెంతులు, ఇవి వేయించిన మెంతులు అండి. ఒకసారి రోస్ట్ చేసాము, రోస్ట్ చేసినవి అంటే పచ్చిగా ఉంటే మెంతులు గ్యాస్ ఫామ్ అవుతుంది అండి. అందుగురించి కొంచెం లైట్ గా వేయించితే, వేయించి త్వరగా వేయించి పెట్టుకున్నామండి. ఇది ఈ మెంతులేమో ఇది 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్. సో క్వాంటిటీ వైజ్ గా తీసుకోవాలి? క్వాంటిటీ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి. ఫస్ట్ ఇంకోటి వచ్చేసి ఇది చేజ్ జీలకర్ర అంటారండి. జీలకర్రలో చేజ్ జీలకర్ర అంటే ఇలా పొడుగ్గా ఉంటది, ఆయుర్వేదిక దుకాణాలు దొరుకుతుంది. ఇది ఫ్యాట్ బర్న్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది అండి. ఇది దీని ఏంటంటే వేయించి ఇట్లా వేయించి పెట్టుకోవాలండి. ఇది అది కూడా వేయించాలి, వేయించి పెట్టుకోవాలి. ఇది 50 గ్రాములు అండి. 50 గ్రాములు. ఇది వాము అండి. వాము, వాము అజ్వైన్ అంటారు, వాము అంటారు, వాము అంటారు. సో దాన్ని దీన్ని కూడా పచ్చి కాదండి, దీన్ని కూడా వేయించాలండి. వేయించాలి. ఈ దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు అరుగుదల శక్తి పెరుగుతుంది అండి. అంటే అరగని పదార్థాన్ని అరిగించే గుణం ఉంటుంది అనమాట. మన బాడీలో బ్యాడ్ గ్యాసెస్ ఉంటే బయటకు రిలీజ్ అయిపోతాయండి. ఇది దాల్చిన చెక్క అండి. ఇది దాల్చిన చెక్క కొంచెం పలచగా ఉన్నది తీసుకోవాలి, లావుగా ఉంటుంది చాలా. పలచగా ఉన్నది తీసుకుంటే ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇది ఒక 50 గ్రాములు అండి. అన్ని పౌడర్, అన్ని పౌడర్ కూడా వేయించారా? ఇది వేయించిన అవసరం లేదు. ఇది దాల్చిన చెక్క ఒక్కటి వేయించిన, ఇది వేయించితే దీంట్లో అరమ్మ పాడైపోతుంది అండి. దీంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్స్ అన్ని పోతాయి. దీన్ని 50 గ్రాములు పౌడర్ చేసుకోవాలి. సో అన్ని 50 గ్రాములు కాదు. ఇప్పుడు మామూలుగా చేజ్ జీలకర్ర ఇది 50 గ్రాములు అండి. ఇది మెంతులు 100 గ్రాములు వేయించినవి, వాము 250 గ్రామ్స్ అండి, 250 గ్రాములు. దాల్చిన చెక్క ఇది 50 గ్రాములు. అందుకే ఇట్లా పెట్టాను 50-50, 100-250. ఇలా ఇది దేనికి దాన్ని సెపరేట్ గా పౌడర్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని అది రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని వాటర్ లో కలిపి తీసుకోవాలి. ఒక టీ స్పూన్ ఫుడ్ కు ముందే, రాత్రి భోజనం అయిపోయిన తర్వాత గంట తర్వాత తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత గంట వరకు వీలుంటే వాటర్ ఏమి తాకకుండా ఉంటే మంచిదండి. ఒకవేళ కొంతమంది ఎందువల్ల అయినా కొంతమంది దూపు అవుతుంది అంటే దాహం అవుతుంది, అయితే
గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలి తప్ప చల్లటి నీళ్ళు తీసుకోకూడదు. సో ఎన్ని రోజులు అలా పాటించాలి అంటారు? ఇది ఈ విధంగా పాటిస్తే మినిమం 1 మంత్కి 2 కేజీల నుంచి 3 కేజీలు వెయిట్ అయితే తగ్గుతారండి. సో ఎవరైనా తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా. ఒక దీని ఏంటంటే, దీని రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, నాన్ వెజ్ తిన్నప్పుడు మట్టుకు ఇది తీసుకోకూడదండి. ఎందుకంటారు? అది వేడి పదార్థమే కదండి, అందుగురించి తీసుకోకూడదు. నాన్ వెజ్ తిన్నప్పుడు ఒకవేళ తీసుకున్నా కూడా మజ్జిగలో కలిపి తీసుకోవాలి. జనరల్ గా కూడా మజ్జిగలో పౌడర్ వేసుకొని తీసుకోవచ్చు? లేదండి, ఓన్లీ హాట్ వాటర్. మామూలుగా నాన్ వెజ్ తిన్నప్పుడు మట్టుకి పల్చడి మజ్జిగలో కలిపి తీసుకోవాలి. వెజిటేరియన్ తిన్నప్పుడు మట్టుకి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. సో ఎవరైనా తీసుకోవచ్చు, ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అని? ఎవరైనా అంటే ప్రెగ్నెంట్ లేడీ తీసుకోకూడదు. ప్రెగ్నెన్స్ లేడీస్ తీసుకోకూడదు. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ముందైతే ఇది తీసుకుంటే వల్ల వెయిట్ లాస్ తగ్గుతారు. ప్లస్ ఏంటంటే, చాలా మందికి కొంచెం ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, కొంచెం నోరు ఆరిపోయినట్టు అవుతుంది అండి, అంటే నోరు నైట్ ఎండిపోయినట్టు అయిపోతుంది. ఆ ప్రాబ్లం కూడా దీనికి రెక్టిఫై అవుతుంది. ఇది తీసుకుంటూ కొంచెం ఫుడ్ కూడా కంట్రోల్ చేయాలి. ఫుడ్ అంటే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఎర్లీగా తీసుకుంటే వాళ్ళకి గమ్ముని వెయిట్ లాస్ అవుతారండి. అందుగురించి పూర్వం ఎవరైనా కూడా 7 గంటలకి తినాలని అనేవారు. అవును, ఇప్పుడు జాబ్ వల్ల కుదరట్లేదు, మళ్ళా వాళ్ళు ఒకవేళ బయట తిన్నా పర్వాలేదు, అంటే ఆయిల్ ఫుడ్ కాకుండా బయట తిన్నా కూడా ఒక 7 కల్లా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత కూడా తీసుకోవచ్చు. మినిమం 1 అవర్ గ్యాప్ తీసుకుని వేడి నీళ్ళలో ఇది కలుపుకుని తాగిన తర్వాత 1 గంట వరకు నీళ్లు తీసుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ దాహం అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలి. అది కూడా 1 పావు గంట తర్వాత తీసుకోవాలి, 1 పావు గంట లోపు తీసుకోకూడదు. కామన్ గా ఇది దాచిన చెక్ ఎందుకు చెప్పామంటే, వెయిట్ పెరిగే వాళ్ళు చాలా మందిలో మతిమరుపు ఉంటదండి. అవును, ఆ మతిమరుపును కూడా పోగొడుతుంది దాచిన చెక్క. ప్లస్ వెయిట్ పెరిగే వాళ్ళు ఏంటంటే, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి బీపీ కూడా పెరుగుతుందండి. ఆ బీపీలో ఫ్లక్చుయేషన్స్ కూడా లేకుండా చేస్తుంది. అంటే మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండటం వలన బీపీ లెవెల్స్ పెరుగుతాయండి. ఇది తీసుకుంటాం వల్ల బీపీ లెవెల్స్ తగ్గటం కూడా నేను మామూలుగా ప్రాక్టీస్ లో గమనించానండి. కావున చాలా మంది ఏంటంటే, మెంతులు చేతి జీలకర్ర వాము చెప్తారు. దాంతోపాటు నేను మామూలుగా నేను పర్సనల్ గా ట్రై చేశాను ఈ పేషెంట్లకి ఇచ్చి. ఇది దాచిన చెక్క కలపటం వల్ల చాలా ఫాస్ట్ గా రిజల్ట్ ఉన్నాయి. దాంతోపాటు బీపీ పేషెంట్ ఉన్నారంట, బీపీలో కూడా మార్పులు కనపడినాయండి దీనివల్ల. దాల్చిన చెక్క వల్ల దీనివల్ల అండి మతిమరుపు పోగొడుతుంది. ప్లస్ చాలా మందికి ఏంటంటే, బ్లాడ్ కొలెస్ట్రాల్ ఉండటం వల్లనే ఇవాళ రేపు కార్డియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్ గా కూడా ఓన్లీ పౌడర్ వాటర్ వేసుకొని కూడా తాగుతారు. చాలా మంది ఎర్లీ మార్నింగ్ కాఫీ టీ వేసుకుని తాగుతారండి. ప్లస్ బార్లీలో కూడా దాల్చిన చెక్క వేసుకుని తాగుతారు. ఈ విధంగా చేసుకుని ఒకవేళ ఇంకా సమయం ఉంటే ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ బార్లీ మరగబెట్టుకుని ఫిల్టర్ చేసుకుని తాగితే ఇంకా త్వరితగతిలో బాగా ఉపయోగపడుతుంది. బార్లీ వాటర్ బార్లీ గింజలు తెచ్చుకుని దాన్ని మరగబెట్టి ఫిల్టర్ చేసుకుని కొంచెం సరిపడినంత సైంధవ లవణం కలుపుకుని తీసుకుంటాం వల్ల ఏమవుతుంది అంటే, బాడీలో యూరినేషన్ ద్వారా కూడా మనకి ఏదైతే ఫ్యాట్స్ ఉంటాయో కరుగుతాయి. రైట్ అండి, థ్యాంక్ యూ.